మీరు ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం చేయకండి. బర్త్డే మనకు చిన్నది కావచ్చు, అకేషన్ మనకు చిన్నది కావచ్చు, అమ్మాయిలకి అసలు కాదు, వైఫ్స్కి అందులో అంతకంటే కాదు. మీరు ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో పాపం, చాలా ఎక్స్పీరియన్స్డ్గా చాలా మనసులో నుంచి చెప్తున్నారు మీరు యాక్చువల్గా ఈ మాటలు. ఎక్స్పీరియన్స్ జరిగింది కాబట్టి చాలా క్లియర్గా చెప్పగలుగుతున్నాను. యా థ్యాంక్ యూ సార్. అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమంది పీపుల్కి మనమే చెప్తాం కదా, సో ఇలా సినిమా రిలీజ్ అయింది చూసి ఎలా ఉందో చెప్పండి అని, సో కరెక్ట్గా చెప్తారనో లేకపోతే వాళ్ళు ఏమంటారని, సో అలా మీరు ఎవరికైనా సజెస్ట్ చేశారా? ఐ థింక్ మేము డిసిషన్ తీసుకున్నప్పటి నుంచి సినిమా వచ్చినప్పటి నుంచి వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్, ఎవరు చూసినా 100% ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసినప్పుడు దీని ఈ పర్టికులర్ సినిమాకి మై డియర్ దొంగ ఒక కామిక్ డ్రివెన్ ఉండి ఒక చిన్న మంచి సోషల్ లైన్ కిందగా ఉన్న లైన్ సినిమాలకి ఒకరికి మనం చెప్పాలి, వాళ్ళు మనకి ఏదో చెప్పాలని ఉండదు. వాళ్ళు చూసినంతసేపు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు దాన్ని షేర్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. మనం దానికి ఎవరికి అడ్రస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇండస్ట్రీలో నేను కొంతమందికి నాకు పర్సనల్గా ట్రైలర్ పంపాను అండ్ టీజర్ వచ్చినప్పుడు కూడా పంపాను. వీ గెట్ అ వెరీ గుడ్ అప్రిషియేషన్ ఫర్ అ దొంగ ర్యాప్ సాంగ్ కానీ అండ్ టైటిల్ సాంగ్ వేర్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ పర్స్పెక్టివ్ ఆఫ్ అ ఫీమేల్ క్యారెక్టర్. సో వీ గాట్ వెరీ వెరీ గుడ్ అప్రిషియేషన్ అండ్ చాలామంది మెచ్చుకుంది అయితే అభినవ్ భయ్య, ఉన్నంతసేపు భయ్య. మేమైతే ఆపేసి మరి ఎక్కడైనా పొరపాటున పని జరుగుతుందంటే దాన్ని ఆపుకొనైనా కూర్చొని చూసాము అనేది యూజువల్గా వచ్చిన బ్రీఫ్ టాక్. బట్ ఎవ్రీబడి ఎంజాయిడ్, మా ఫ్యామిలీస్ కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ యూఎస్లో ఉన్నవాళ్ళు కానీ ఎవ్రీబడి లైక్డ్ ఇట్. సో మీరు కూడా ఎవరైనా ఇంకా మిస్ అయ్యంటే చూడండి, చూసి డెఫినెట్లీ ఒక 1 hour ఆఫ్ యువర్ లైఫ్ టైంలో కొంచెం పాజిటివ్ని స్ప్రెడ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా వల్ల మీకు ప్రాఫిట్స్ వచ్చి మై డియర్ దొంగ 2, 3, 4 కూడా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా ప్రాఫిట్స్ అయితే ఆల్రెడీ వచ్చాయండి. వన్ మోర్ ప్రాజెక్ట్. నైస్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. యాజ్ ఎ హాబీ ఎప్పుడైనా మీరు టీచర్గా వర్క్ చేశారా సార్? చేశాను, ఫిల్మ్ స్కూల్లో ప్రొడక్షన్ ఫ్యాకల్టీ చేశానండి. అర్థమైంది సార్. సర్టెన్ టైం పీరియడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే అలాంటిది ప్లే చేస్తారు సార్ మా వాళ్ళు, మీరు ఒక నిమిషం గ్యాప్ లోనే ఇన్ని క్వశ్చన్స్ అడిగితే ఎలా సార్ మీరు? బ్యాటులో చెక్ మార్చుతాడే పక్క వాడి జాతకం. ఈడు ఉన్నాడే పై సన్ను, మామూలు కాదు కేడి నెంబర్ వన్. నాకు ఎందుకు ఇది చాలా వైరల్ అవుతుంది అనిపిస్తుంది సార్? అంటే ఇందాక చేసింది పెల్విక్ థ్రస్ట్, సో ఇట్స్ అ యూనిక్ స్టెప్. సారీ, ఏదో మాట్లాడుతున్నా, ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ అస్. అందుకే మై డియర్ దొంగ గురించి మాట్లాడండి ఫస్ట్. ఎస్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. యా, April 19th నా మూవీ రిలీజ్ అయింది. ఇట్స్ బీన్ మోర్ దెన్ 10 days నౌ. అంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ రిలీజ్, సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్టర్ ద రిలీజ్ ఈజ్ వెరీ స్పెషల్. ఇంట్లో వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ, ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా ప్రౌడ్గా ఇదంతా షేర్ చేయడం, ఆల్ ద గుడ్ వర్డ్స్ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద మూవీ. ఇట్స్ రియలీ నైస్ అండ్ ఓవర్వెల్మింగ్. యా, ఇట్స్ గోయింగ్ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ. ఆర్ సర్వా ఇస్ ఫైనలీ హియర్, రికవర్ అయ్యాడు. ఎస్, అభినవ్ అన్న, శాలిని, ఇట్స్ లవ్లీ వర్కింగ్ విత్ దెమ్ మొన్న ప్రీ రిలీజ్లో. అండ్ మొన్న ఒక పాయింట్ మర్చిపోయా ప్రీ రిలీజ్ అప్పుడు చెప్పడము. సో ఐ హావ్ బీన్ గెట్టింగ్ గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ అప్రిషియేషన్ అబౌట్ మై పర్ఫార్మెన్స్. ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా చాలా బాగా చేశాడు అని చెప్పడం. ఆల్ ది క్రెడిట్ గోస్ టు మై యాక్టింగ్ టీచర్స్, మహేష్ గంగిమల గారు, షీలా వదిన అండ్ నజరీన్ మ్యామ్. సో ఆల్ ది క్రెడిట్ గోస్ టు దెమ్, దేవ్ నర్చర్డ్ మీ వెల్. చాలా బాగా మాట్లాడారు. అండ్ అలాగే మన ఆహాలో 50 million ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ తో రన్ అవుతుంది, సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి. సో ఇప్పుడు ఏం లేదు, మీకు కూడా ఒక చిన్న టాస్క్ ఉందన్నమాట, చిన్నది, చాలా చిన్నది. ఎలాగూ శరణి గారు ఇక్కడ ఉన్నారు, మీరు ఒక దొంగ భాషలో, అంటే దొంగకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ లాంగ్వేజ్ లో శరణి గారికి ఇక్కడ నుంచి ప్రపోజ్ చేయండి. అలాంటిది నేను క్రియేట్ చేశాను సార్ ఈరోజు. ఎందుకు సార్ క్రియేటివిటీని తొక్కేస్తారు మీరు? అంటే ఇది థీఫ్ లాంగ్వేజ్ లో, ఇట్స్ టూ ఈజీ. యాక్చువల్లీ దొంగ లాంగ్వేజ్ లో చెప్తా. ఓకే,
ప్లేట్లు కడగడం నేర్చుకున్నాం మొన్నే. మీరు ఓకే అంటే కలిసి ప్లేట్లు కడుక్కుందాం. హౌ ఇస్ ఇట్? గుడ్డా? చాలా బాగుంది. సో శశాంక్ గారు, మీ మాటలు. హాయ్. హాయ్. వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నాకు ఇదేదో దేజావులో ఉంది, మొన్నే మాట్లాడాము మళ్ళీ ఇక్కడ వచ్చి ఇట్లా. బట్ యా, ఇట్స్ గ్లాడ్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ అగైన్ ఆన్ ద సక్సెస్ మీట్ డే. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత యాక్చువల్లీ ఒక మీమ్ వచ్చిందండి, వేర్ ఐల్ బీ ప్రపోజింగ్ బుజ్జి ప్రపోజ్ చేసే సీన్. అది ఎంత వైరల్ అయిందంటే, మై ఫ్రెండ్స్ ఇన్ ద యూఎస్ దే ఆర్ ఆల్ షేరింగ్ ఇట్ టు మీ. అరే ఇది చాలామంది కనెక్ట్ అయ్యారు రా ఈ బిట్కి, అసలు ఎట్లా అనుకున్నారు ఇది షార్ట్ అంటే. అంతా మా డైరెక్టర్ దయా. ఆ రోజు అట్లా ప్లాన్ చేసాము, అది అట్లా కనెక్ట్ అయ్యి వచ్చేసింది. స్క్రీన్ మీద చూసింది అది ఇట్లా ఉంది. ఎస్, ఐ వాంట్ టు థ్యాంక్ యూ. ప్రపోజల్ సీన్ పెట్టినందుక సార్, లేకపోతే మిమ్మల్ని పెట్టుకున్నందుక? రెండు, రెండిటికా? ఓ విధంగా. మళ్ళీ ఈరోజు కూడా మా డిఎఫ్పిని మిస్ అవుతుందండి నేను. యా, సో యా, ఇట్స్ గుడ్ అండి. ఐ రియలీ లైక్ ద రెస్పాన్స్. యా, అండ్ రియల్ లైఫ్లో అలా మీరు కూడా ఏదైనా ప్లాన్ చేయాలి ఎవరికైనా ప్రపోజ్ చేయడానికి అంటే ఎలా ఎలా ప్లాన్ చేస్తారు? రియల్ లైఫ్లో కాంప్లికేషన్స్ అన్నీ లేకుండా అంత గ్లో అవుతున్నాడు, ఆయనకు అవసరం పడుతుందా? ఎవరికైనా అవసరమే సార్, అక్కడ ఉండేది అమ్మాయి. ఉంటాయిలేండి, మా విధాలు మాకు ఉంటాయి. చెప్పకూడని విధాలా సార్ అవి? అట్లేం లేదు, బట్ అండ్ చూడాలి, ఆలోచించాలి. ఓకే అండి, ఆలోచించి ఈవెంట్ అయ్యేలోపు చెప్తారా? సరే, ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. చాలా చాలా థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి అండ్ ఎవ్రీవన్ హియర్. ఇలా తిరగాల? ఓకే, కెమెరా ఫేస్ చేయడం మాకు ఏం తెలుస్తుంది. థ్యాంక్స్ టు, ఫస్ట్ థ్యాంక్స్ టు శాలిని ఫర్ పికింగ్ మీ యాజ్ ద డైరెక్టర్ ఫర్ మై డియర్ దొంగ. శ్రావణి గారు ఫర్ పికింగ్ మై డియర్ దొంగ ఇన్ ఫ్రమ్ ఆహాస్. అండ్ థ్యాంక్స్ టు వాసు గారు, థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు అండ్ ఎవ్రీబడి హూ బిలీవ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని ఆహా చెప్పినప్పటి నుంచి వి హవ్ బీన్ వెరీ హ్యాపీ. కానీ వీ నో 15 డేస్లో షూట్ చేసాం ఈ ప్రాజెక్ట్ని. ఇట్స్ బీన్ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ ఫ్రాంక్లీ. మీరు చూసిన వాళ్ళు ఎవరికన్నా, ఇఫ్ యు హ్యావ్ సీన్ ద ఫిల్మ్, చేస్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, పోలీస్ చేస్ సీక్వెన్స్. అది మార్నింగ్ 3 o'clock టైంలో షూట్ చేసాం, ఆ డ్రోన్ షాట్స్ అవన్నీ. సో మిగతా అందరికీ ప్యాకప్ అయిపోయి వీవర్ షూటింగ్. ఆ డ్రోన్ వాళ్ళు ఫేక్ పోలీస్ వ్యాన్ని షూట్ చేయాల్సింది, రియల్ పోలీస్ వ్యాన్ని షూట్ చేశారు. సో ఆ పోలీస్ ఆటోమేటిక్గా ఆ డ్రోన్ని ఫాలో అవుతూ వచ్చారు. అక్కడ ఎవరూ లేరు, నేను, ఆ డ్రోన్ పర్సన్, మా డిఓపి మాత్రమే ఉన్నాం. సో ఆ డ్రోన్ వచ్చేసరికి ఆ డ్రోన్ ఆయన తీసుకొని ఆ పొలాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పటికీ ఆ పొలాల్లోనే ఉన్నాడు అనుకుంటా. అక్కడ ఇంకోవైపు మా డిఓపి హీజ్ అ వెరీ ఫాస్ట్ రన్నర్, మా వెహికల్ వచ్చింది, ఆ వెహికల్ ఇచ్చే ఆయన వెళ్ళిపోయాడు. నేను ఒక్కడనే అది నా దరిద్రానికి షార్ట్ చేసుకొని ఉన్నా, ప్రాప్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లాఠీ పట్టుకొని ఉన్నా, ఇంకోవైపు వాకీ టాకీ పట్టుకొని ఉన్నా. ఆ వింత సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేస్తూ చేస్తూ మై డియర్ దొంగ చేసాం. అట్లాంటివి చాలా జరిగాయి సెట్స్లో. బట్ దెన్ ఇట్ గివ్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దట్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ మై డియర్ దొంగ. అసలు ఎండింగ్ చాలా అద్భుతంగా చేశాము అంటే అదొక చక్కటి కవర్ డ్రైవే అవుతుంది. ఐ హవ్ రెడ్ ఆల్ యువర్ రివ్యూస్, ఐ హవ్ రెడ్ ఆల్ యువర్ క్రిటిసిజం, ప్రతిదీ ఐ హవ్ ఎంజాయ్డ్ థరోలీ బికాజ్ ఇట్ ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు మీ రివ్యూస్ అన్నీ చదివిన తర్వాత. నౌ ఏదైతే జడ్జ్మెంట్ ఉందో, ఏదైతే బిలీవబిలిటీ ఫ్యాక్టర్ ఉందో ఇంకా పెరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ విల్ ఆల్ స్ట్రగుల్ ఈవెన్ బెటర్, వర్క్ ఈవెన్ హార్డర్ అండ్ ట్రై టు బ్రింగ్ అవుట్ గుడ్ ప్రాజెక్ట్స్. సో అపార్ట్ ఫ్రమ్ వెబ్ సిరీస్గా స్టార్ట్ అయింది ఇది, యాక్చువల్గా ఆ వెబ్ సిరీస్గా స్టార్ట్ అయింది, కాస్త మూవీకి ట్రాన్స్లేట్ అయింది. సో ఆ ట్రాన్స్లేషన్లో ఒకటి చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నా, యాజ్ అ ఫిల్మ్ చూసిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఆర్టిస్ట్రేట్ చూసేస్తున్నారు. ఆహా ఈజ్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ మై డియర్ దొంగ అండ్ దట్ పేస్ ఆఫ్ వెరీ హైలీ అండి. ఐ కాంట్ థ్యాంక్ ఎనఫ్ బికాస్ నాకు తెలిసే మా నిఖిల్కి, శాలినికి, ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ గుడ్ ఆపర్చునిటీస్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టుగా డోర్స్ ఓపెన్ అయినాయి. సో మై డియర్ దొంగ బికాస్ ఆఫ్ ఆహా
హ్యాస్ బికమ్ ఎ గుడ్ ఎంట్రీ టికెట్ ఇన్ టు ది ఇండస్ట్రీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అభినవ్ గారు, ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్ ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సపోర్ట్ యు హ్యావ్ గివెన్ మీ ఆన్ సెట్. ఈ ఇయర్ మీకు ఇప్పటిదాకా 4-5 రిలీజెస్ అయ్యాయి. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ ఇయర్ ఫర్ యూ అండ్ ఫ్రమ్ హియర్ ఆన్ ఈ టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళది వేర్ ఎవర్ వీఆర్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ వీఆర్ డూయింగ్ ఐ విల్ కీప్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్. మీరు ఏం చేస్తున్నారు అని ఐ విల్ కీప్ ఎక్స్పెక్టింగ్ యూ టు కమ్ అవుట్ విత్ గుడ్ అండ్ గుడ్ అండ్ గుడ్ ప్రాజెక్ట్స్. సో ఐ ఆల్సో హోప్ వీ ఆల్ కెన్ వర్క్ టుగెదర్ అగైన్. బిఫోర్ ఐ లీవ్ నేను ఇంకొక ఫ్యూ 2-3 క్రెడిట్స్ చెప్పాలి బికాజ్ ఐ వాజ్ నాట్ దేర్ ఇన్ ద ప్రీవియస్ ఈవెంట్. ఫస్ట్ క్రెడిట్ ఐ షుడ్ గివ్ టు జాన్సీ గారు, హూ ఇస్ నాట్ హియర్, హూ ఇస్ ఆర్ ప్రొడక్షన్ డిజైనర్. ఇంట్లో ఆల్మోస్ట్ అంతసేపు సీక్వెన్సెస్ ఉన్నా బోర్ కొట్టకుండా చూసేయగలుగుతున్నారు అంటే ఇట్ మే బి ద వర్క్ ఆఫ్ డిఓపి, ఎడిటింగ్, డైరెక్షన్, వాట్ ఎవర్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఆ లుక్ తీసుకొచ్చింది మాత్రం కంప్లీట్లీ జాన్సీ గారు. మేము లొకేషన్ వెతుక్కుంటూ రోడ్ మీద వెళ్తుంటే షీ ఫౌండ్ బ్రాంచ్, ఏదో ట్రీకి ఉన్న బ్రాంచ్ కింద పడిపోయింటే అది తీసుకున్నారు. దీంతో ఏం చేస్తారు మ్యామ్ అంటే వెళ్ళేది లేదు, ఐ హ్యావ్ అన్ ఐడియా అన్నారు. సో దట్స్ వాట్ యూ సీ ఇన్ ద ఫిల్మ్. ఆ ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఒక బ్రాంచ్ ఉండి, దర్ ఈజ్ అ పంజరా లాంటివి ఉండి, విత్ వాట్ ఎవర్ లిమిటెడ్ బడ్జెట్స్ షీ హాజ్ డిజైన్డ్ ఒక బోసిపోయిన అపార్ట్మెంట్ని బ్యూటిఫుల్గా తయారు చేసి షీ మేడ్ ఆర్ ప్రోడక్ట్ లుక్ వెరీ గుడ్. సో కూడోస్ టు హర్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ ఆర్ సాడా కామెడీని చాలా ఎన్హాన్స్ చేసుకుంటూ వచ్చాడు, విచ్ ఈస్ ద రీజన్ వై పీపుల్ కుడ్ ఎంగేజ్ అండ్ సిట్ త్రూ. మా డిఓపి మనోజ్, ఐ రిగ్రెట్ ఫర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు గివ్ హిమ్ ఇనఫ్ టైమ్. హీ ఈజ్ వెరీ టాలెంటెడ్. వాట్ ఎవర్ షార్ట్ కమింగ్స్ ఆర్ దేర్ వేర్ ఎవర్ ఐ వర్క్ ఐ హోప్ ఐ కెన్ గివ్ హిమ్ అగైన్ వెన్ ఐ వర్క్ విత్ హిమ్ అగైన్ వెన్ ఐ వెన్ వీ వర్క్ టుగెదర్ అగైన్ ఐ హోప్ ఐ కెన్ గివ్ హిమ్ ది టైమ్ అండ్ స్పేస్ సో దట్ హీ కెన్ రియలీ కమ్ అవుట్ అండ్ షో టు ద వరల్డ్ వాట్ హీ కెన్ డూ. శాలిని, యు హ్యావ్ చాలామంది నిన్ను ఫీబీ వాలర్ బ్రిడ్జ్ అంటున్నారు, మరి చూసుకో, లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. యాజ్ గుడ్ ఎ రైటర్ షీ ఈస్, యాజ్ గుడ్ ఎన్ యాక్ట్రెస్ షీ ఈస్. ఒక డైరెక్టర్గా చెప్తున్నా, ఇట్స్ బ్లిస్ వర్కింగ్ విత్ నిఖిల్, శాలిని, అభినవ్ గారు, వంశీ అండ్ దెన్ శశాంక్, దివ్య, ఆల్ దీస్ పీపుల్ ఆర్ గ్రేట్ టు వర్క్ విత్. సో మా యాక్టర్స్ని ప్లీజ్ డూ కన్సిడర్ ఇన్ యువర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు, ఏమని తిడతావు? శాలిని విల్ ఆల్వేస్ వాలంటీర్, నన్ను తిట్టు నన్ను తిట్టు. నో ఐ వుడెంట్ ఫన్నీ వేలో సీరియస్గా వెళ్ళి కొట్టమంటే నేనేమి, ఇట్స్ జస్ట్ ఇన్ ఎ ఫన్నీ వేలో తిట్టాలి అంటే ఎందుకు ఇంత యాక్టింగ్ బాగా చేశాను కూడా తిట్టచ్చు. యా ఎందుకు ఇంత యాంకరింగ్ బాగా చేస్తావు అని కూడా అనొచ్చు. వద్దు నన్ను సెలెక్ట్ చేసుకోమనిలే, టీం నుంచి అన్న నేను టీం. నా దరిద్రానికి షీఈస్ బీన్ మై ఫ్రెండ్ ఫ్రమ్ 6 ఇయర్స్, సో ఇలాంటి ర్యాగింగ్ తప్పదు, ఐమ్ సో సారీ. టీం నుంచి ఎవరినన్నా తిట్టాలి అంటే ఇట్ వుడ్ బి నిఖిల్ రే. నిఖిల్ బికాజ్ మేము మొత్తం మిగతా సీక్వెన్సెస్ అన్ని షూట్ చేస్తున్నా కూడా తను అక్కడే ఉంటుండే. హీఈస్ వెరీ డెడికేటెడ్. ఆ డెడికేషన్ చూసి నాకు తలనొప్పి వచ్చేది బికాజ్ కూర్చొని నా షార్ట్, హీ యూస్ టు వెయిట్ ఫర్ హిస్ షార్ట్ మార్నింగ్ నుంచి నైట్ దాకా. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై వీ గుడ్ వర్క్ విత్ విశాల్ సో వెల్. సో థ్యాంక్ యూ అండ్ గెట్ బెటర్ మ్యాన్. మాటలు. గుడ్ ఈవినింగ్ అర్పణ. వినిపిస్తుందా? నవ్వుతున్నాను చాలా. చాలా గట్టిగా వినిపిస్తుంది సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ. థ్యాంక్ యూ. సో యా థ్యాంక్ యూ ఫర్ ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ అ సక్సెస్. అంత అటెన్షన్ టు డీటెయిల్ ఇచ్చి ప్రతిదాన్ని పొగుడుతున్నారు, ప్రతిదాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ థ్యాంక్ యూ శాలిని ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. యా కంగ్రాచులేషన్స్ ఆల్ ద యాక్టర్స్, డైరెక్టర్ సర్వజ్ఞ, ప్రొడ్యూసర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. కాదు నేను ఏదో ఇంకా మాట్లాడతారని చూస్తున్నా. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు మీరు. థ్యాంక్ యూ కూడా చెప్పా. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్పారు. సో ఇప్పుడు ఏం లేదండి, నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఆల్ ద బెస్ట్. మూడు ముక్కలే మాట్లాడమని చెప్పారా సార్ మా వాళ్ళు మీకు? అంతే ప్రిపేర్ అయ్యానండి. అంతేనా? సో ఏం లేదండి, మీరు సింపుల్గా మీరే ఆల్రెడీ వీళ్ళందరితో వర్క్ చేసి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కాబట్టి మీరే ఏదైనా ఒక క్వశ్చన్ అడగాలంటే ఎవరిని అడుగుతారు?
ఏ క్వశ్చన్ అడుగుతారు? ఒక మైక్ కొంచెం క్వశ్చన్ అడిగిన వాళ్ళకి పాస్ చేయండి. నేను ఏదో చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అడుగుతారు కదా. అంటే ఎట్లాంటి క్వశ్చన్? ఏదైనా మీ ఇష్టం. ఏదైనా ఇంత కష్టంగా అడిగానని నాకు కూడా తెలియదు సార్. చాలా కష్టంగా ఉంది. ఎవరిని అడగాలి? సరే షాల్ నేను అడుగుతా. ఓకే మైక్ అక్కడ ఇవ్వండి. రైట్ నౌ ఈ మూమెంట్ లో నీ మైండ్ లో ఏమి రన్ అవుతుంది? హానెస్ట్ గా చెప్పాలి. మీరు ఎంత సీరియస్ గా ఫేస్ పెడితే ఏదో అడుగుతారు అనుకున్నాను సార్ నేను. అదే రైట్ నౌ ఎంతమంది మై డియర్ దొంగ ఆహాలో స్ట్రీమ్ చేస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు అనేది రన్ అవుతుంది. నాదే సార్ తప్పు, మీకు క్వశ్చన్ ఇవ్వడం నాది తప్పు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యాక్టింగ్ అదర్ కూడా సార్. అండ్ ఆల్సో ఈ బ్లేజర్లో ఎప్పుడు నేను బయటకు ఎలా వెళ్ళాలి ఇంత ఎండలో అనేది కూడా రన్ అవుతుంది. అది నాకు కావాల్సిన ఆన్సర్. ఈ ఆన్సర్ కోసమా సార్? గొడుగు ఏమైనా తెచ్చారా ఏంటి? లేదు లేదు, హానెస్ట్ ఆన్సర్ కోసం. ఇప్పుడు చెప్పింది హానెస్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. వ్యూస్ వచ్చాయి పక్క సినిమాకి ఇచ్చావు నువ్వు అన్ని వ్యూస్. లేదు అడుగుదాం అనుకున్నాను, ఇంకేం మాట్లాడతారని భయం వేస్తుంది నాకే కొంచెం. నాకే కొంచెం ఒక వైరల్ బయటి. లేదు ఇప్పుడు నీకు అడిగిన క్వశ్చన్ పిచ్చి వైరల్ అయిపోద్ది అసలు. ఏంటి కాదు, బేసిక్ గా యోగా చేసి కామ్ అయిపోయాడు లోపలి నుంచి, అంత కామ్ అయిపోయి అంతేనండి. అంతేనా అండి? సరే వీళ్ళల్లో ఎవరికైనా దొంగ అనే టైటిల్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? అదొకటి చెప్పేసేయండి. ఇంకా సర్వజ్ఞ. సర్వజ్ఞగా దానికి ఏమైనా సిచ్యువేషన్ కూడా చెప్తారా? జస్ట్ లుక్ అంతే. మీరు ఒక్క వర్డ్ లో ఇంత బాంబ్స్ వేయకూడదు అసలు, అయ్యో. బట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మధ్య మధ్యలో అవసరమైనప్పుడు మైక్ ఇస్తూ ఉంటాను. మీరు చాలా ఈజీగా వదిలేస్తున్నారు, అప్పుడే అయ్యో. మళ్ళీ మళ్ళీ మధ్యలో తీసుకుందాం వచ్చుకున్నా మా హీరో ఈరోజు అభినవ్ గారు ఇక్కడే ఉన్నారు. అండ్ అలాగే మా మైడియర్ దొంగ రైటర్ అండ్ అలాగే గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శాలిని గారు ఇక్కడే ఉన్నారు. సో ఫస్ట్ ఒక గ్రూప్ పిక్చర్ తీసుకుందాం. నేను ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఒక ఇంటర్వ్యూ చేశాను కదా, అలా ఏదన్నా ఫన్నీగా తీసుకురండి నేను చేస్తానన్నారు ఈయన పేరు తీసుకుని. సో మీరే రావాలి, తెలుగులో మాట్లాడాలంట బ్రదర్. మిమ్మల్ని సార్ చెప్పండి. మై డియర్ దొంగ కథని 2 నిమిషాల్లో ఓన్లీ తెలుగులో చెప్పాలట. కథని చెప్పాలా? కథ కాదు సార్, మై డియర్ దొంగ గురించి ఏదైనా కానీ మొత్తం టైటిల్తో సహా తెలుగులోనే. సో మై డియర్ ఓకే, నా ప్రియమైన దొంగ, మిమ్మల్ని అడిగిన దాన్ని నాకు ఇలా అప్పగిచ్చిరు చూడండి. నేను దొంగను కదండి. సో నా ప్రియమైన దొంగని మా నవ యువ నటి శాలిని కొండెపూడి మీ ముందుకు ఒక సృజనాత్మకతతో ఈ కథని రాసి తీసుకొచ్చింది. మీరందరూ మీ కడుపుబ్బ నవ్వుకోవడానికి దోహదపడిందని లాగ్ ఏమంటారు తెలుగులో, సాగిందని, సాగతీత లాగ్, లాగింది, లాగకుండా చెప్పాలంటే మీరు తప్పక చూడండి ఆహాలో నా ప్రియమైన దొంగ. చాలా కష్టంగా ఎనీవేస్ మాట్లాడి కంక్లూడ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇరికించారు కదా అని మనసులో అనుకున్నారు కదా. సో అంటే నాకు నిజంగా ఎక్కువ నేను ఆర్టికులేట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే లాస్ట్ 10 డేస్ నుంచి ఐ హావ్ జస్ట్ బీన్ ఆన్ మై ఫోన్.
దించిన తల ఎత్తకుండా ప్రతి రివ్యూ, ప్రతి లెటర్ బాక్స్ అనే ఒక యాప్ కూడా ఉంది, అందులో రివ్యూస్ లేదంటే ప్రింట్ రివ్యూస్, యూట్యూబ్ రివ్యూస్ అండ్ ఎస్పెషలీ ద మెన్షన్స్ దట్ ఐఎమ్ గెటింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ట్రస్ట్ మీ, కొంతమంది దేవర్ ఆల్సో లైక్ యు నో యూ సీమ్ టు బి సో క్యాజువల్ అబౌట్ ఇట్ ఆర్ జస్ట్ అంటే చాలా దీన్ని కూడా చాలా సింపుల్గా తీసుకుంటున్నావు బికాజ్ పీపుల్ హూ నో మీ అని అంటున్నారు, కానీ అస్సలు కాదు. ఐ మైట్ లుక్ లైక్ ఐఎమ్ యునో కొంచెం స్ట్రెయిట్ ఫేస్ ఉండి అలా అనిపిస్తున్నానేమో నాకు తెలీదు, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇమ్మెన్స్లీ గ్రేట్ఫుల్ ఎందుకంటే ఐవ్ రెడ్ ఎవ్రీ డిఎం, ది యావరేజ్ సైజ్ ఆఫ్ ఎవ్రీ డిఎం ఈజ్ ఇంత. సో అంత కనెక్ట్ అయ్యి నిజంగా టేకింగ్ దిస్ క్యారెక్టర్ టు హార్ట్, ఎస్పెషలీ ఒక ఎస్పెషలీ అమ్మాయిలు ద వే దే ఆర్ టేకింగ్ సో మెనీ థింగ్స్ హోమ్ ఫ్రమ్ దిస్ మూవీ, ఇట్స్ ఇన్సేన్. అసలు నేను పర్సనలీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఎట్ ఆల్, టు బి వెరీ ఆనెస్ట్. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ నుంచి నింపిన ఆహా టీమ్కి అండ్ ఆల్సో మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్, ఫస్ట్ నుంచి కూడా యూ ట్రూలీ బిలీవ్డ్ ఇన్ దిస్, అండ్ వాసు గారు అండ్ ఆదిత్య అండ్ రాజ్, ఆల్ యూ గైస్ బిలీవ్డ్ ఇన్ దిస్ కాంటెంట్ సో మచ్. సో వితౌట్ యువర్ గట్ ఫీలింగ్, వితౌట్ యువర్ బిలీఫ్, ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. అండ్ డెఫినెట్లీ క్యామ్ మహేష్ గారు అండ్ మురళి గారు మీరు ఇక్కడ ఉన్నారని అస్సలు చెప్పట్లేదు. ద నంబర్ ఆఫ్ యునో కాన్వర్సేషన్స్ దట్ వీ హ్యాడ్ ఇన్ ది ఎడిట్ రూమ్ అండ్ ద డెసిషన్స్ దట్ వీ టుక్ అలాంగ్ విత్ మహేష్ గారు, ఐ థింక్ ఇట్ యాడెడ్ అ లాట్ నిజంగా. సో ఐ థింక్ ఇట్స్ లైక్ ఎవ్రీబడి సేస్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ మీ అట్ ఆల్, ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ టీమ్ వర్క్. నిజంగా ప్యాషన్తో ఒక కాంటెంట్ ఆనెస్ట్గా నమ్మి అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చి, అదే సినిమా అంటే ఫర్ మీ దట్ ఈస్ సినిమా. ఇఫ్ యునో టెన్స్ అండ్ టెన్స్ అట్లీస్ట్ 100 పీపుల్ వర్క్ టుగెదర్ విత్ ద సేమ్ విజన్ అండ్ సేమ్ ప్యాషన్ అండ్ సేమ్ విగర్, దెన్ దెర్ ఈస్ నో అదర్ చాయిస్, హిట్ అవ్వాల్సిందే ఆ సినిమా. ఐ థింక్ మై డియర్ దొంగ ప్రూవ్ దట్, ఎస్పెషలీ థ్యాంక్స్ టు ది ఆడియన్స్. నిజంగా ఇంత బాగా కనెక్ట్ అవ్వడము, ఇంత రెస్పాన్స్ ఇవ్వడము, ఐ ఆనెస్ట్లీ ఇట్ ఆల్సో గివ్స్ మీ దట్ కాన్ఫిడెన్స్ దట్ yes, if you're honest with what you do, definitely success isn't far away. So Sarva, I think we truly believed in the you know material since beginning. Sarva also, I think he first nunchi asalu female perspective lo female sensibilities toti oka abbai anta ardham cheskodamo, because he is also a Fleabag fan. So oka chinna context enti ante nenu idu actually cheppali ante kontha mandi ఇండియన్ ఫీబీ వాలర్ బ్రిడ్జ్ అని అన్నారు, ఫ్లీ బ్యాగ్ అని. సో అది నేను విని ఇప్పుడు నేను చచ్చిపోవచ్చు యాక్చువల్లీ. అంటే నాకు అంత సీరియస్లీ, ఐ మీన్ దెర్ ఇజంట్ ఎనీ అదర్ కాంప్లిమెంట్ దట్ ఈస్ బిగ్గర్ దాన్ దట్. ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ ఐ డిజర్వ్ ఇట్, బట్ ఒకటి మాత్రం నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇఫ్ పీపుల్ ఆర్ సెయింగ్ దట్ ఐఎమ్ నో బడీ టు క్వశ్చన్ దట్. సో ఫస్ట్ నుంచి ఐఎమ్ సంబడీ హూఇస్ వెరీ క్రిటికల్ అబౌట్ మై సెల్ఫ్. I have this immense self doubt, asal nen chestana panikostana cheyagalugutana raayagalugutana ivanni undevu naku, but ee roju nenu naku ee ostunna response or reviews or edaina sare, it only tells me that yes, please believe in yourself, because nobody will believe in you if you don't believe in yourself. So adi matram chala chala I think eppudaithe nen idi attempt chesano raayadam, especially the fourth wall breaking, కొంతమంది అన్నారు అది మనకి అర్థమవుతుందా జనాలకి, అది మేబీ ఇట్ విల్ బీ టూ ఆన్ ద ఫేస్ ఏమో అది ఇది అని. కానీ నాకు ఈరోజు అర్థమైంది ఒకటే, పీపుల్ ఆర్ సూపర్ స్మార్ట్, ఆడియన్స్ ఆర్ అమేజింగ్, ది ఆడియన్స్ దట్ వీ హ్యావ్ దే ఆర్ గ్రేట్. అసలు వాళ్ళకి మించిన మేధావులు ఇంకెవరూ లేరు. యూ గివ్ దెమ్ సంథింగ్, దే విల్ టేక్ ఇట్, దే విల్ ఓన్ ఇట్, అండ్ ఐ థింక్ దట్ ఈస్ వండర్ఫుల్. ద ఆడియన్స్ దట్ వీ హ్యావ్ దే ఆర్ వండర్ఫుల్. And so I think inka em matladali, yeah, the cast, especially Nikhil, thank you so much Nikhil for thanks to each and every one of you for putting up with me actually, and especially naak andaru friends e, so naak idi nen intak mundu kuda cheppan anukunta, special ga thank you thank you thank you an cheppadaniki asalu naaku కాంటెంట్ లేదు, ఎందుకంటే వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, ఎస్పెషలీ అభినవ్. అభినవ్కి ఇప్పుడు నేను స్పెషల్గా ఏం థ్యాంక్ యూ చెప్పాలి ఇప్పుడు? సో నాకు థ్యాంక్ యూ అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు యునో మేక్ ఇట్ లుక్ లైక్ ఇట్స్ అ ట్రాన్సాక్షన్, బికాస్ ఆల్ దీస్ గైజ్ ఆర్ మై ఫ్రెండ్స్, ఎస్పెషలీ అభినవ్ టు బిగిన్ విత్. అసలు ఫస్ట్ నుంచి కూడా ద వే హీ, అగైన్ నేను
అంటే ఎప్పుడైతే సరదాగా ఇలా మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లా ఉంటామో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు టేక్ యువర్ ఫ్రెండ్స్ సీరియస్లీ. బట్ దెన్ ఎప్పుడైతే నేను వాడికి నరేషన్ ఇచ్చానో హీ ఇమీడియట్లీ యునో సెడ్ అగైన్ గివింగ్ మీ దట్ కాన్ఫిడెన్స్ విచ్ ఐ నీడెడ్ ఇట్ ద మోస్ట్. ఐ థింక్ థ్యాంక్స్ థ్యాంక్స్ రా చెప్పా ఆఫీషియలీ. సో యా అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు థ్యాంక్ దివ్య, ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్ ఫర్ యునో గివింగ్ మీ దట్ ఎనర్జీ ఆన్ ద సెట్. ఇంకా ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎస్పెషలీ యూ గైస్. ప్లీజ్ ప్లీజ్ ఎక్కువ మందికి చెప్పండి. ఇంకా చాలా మందికి ఈ సినిమా గురించి మేబీ తెలియకపోవచ్చు, ఎందుకంటే డెఫినెట్లీ ఐ లైక్ వాట్ యు సెడ్ రాజ్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ అనాహ అని. యాక్చువల్లీ నేను నా కథలో నేను విశాల్, యా నేను విశాల్ అనమాట. ఇన్ రియల్ లైఫ్ ఐఎమ్ లైక్ విశాల్ అండ్ యా ఐఎమ్ సంబడి హూస్ వెరీ సెల్ఫిష్ గాల్ ఐమ్, అంటే ఐఎమ్ అ లిటిల్ లైక్ దట్. బట్ విశాల్ ఇస్ not selfish actually, he is not a bad guy. Vishal is not a bad guy, one review said that. Vishal tho kuda connect ayina vallu chaala mandi unnaru actually. But actually oka filmmaker, very big filmmaker, you know what he said, what you write has to be extremely personal that you should feel almost embarrassing to share that moment ani. సో అలాంటి ఎంబారసింగ్ మూమెంట్స్ నా లైఫ్లో అయినవి, ఎస్పెషలీ విత్ మై ఫాదర్. దెర్ ఆర్ సమ్ యునో మూమెంట్స్ దట్ ఐ హవ్ రిటన్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ యునో జనాలు అది యునో పీపుల్ ఆర్ యునో ఫీలింగ్ కనెక్టెడ్ టు దోస్ మూమెంట్స్ అండ్ ఐఎమ్ ఓన్లీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ చాలా అద్భుతంగా రాశారు అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే ఆల్ ద బెస్ట్ ఫర్ మోర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా హ్యాండ్సమ్ హీరో మై డియర్ దొంగ అభినవ్ గారు, మీ మాటల్లో ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమన్నానండి కానీ ఇట్లా హ్యాండ్సమ్ ఇట్లా ఇవన్నా. అరే సో వెల్, ఎవ్రీబడి స్పోక్ సో వెల్. యాక్చువల్లీ అందరు అన్నీ చెప్పేశారు, బట్ ద కామన్ థీమ్ ఏంటి అంటే ఇట్స్ సక్సెస్ మీట్ కానీ మాకు మాత్రం ఇట్స్ అ గ్రాటిట్యూడ్ మీట్. వీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్, మా ఆడియన్సెస్, ఎస్పెషలీ ఆడియన్సెస్ నుంచి బిగిన్ చేసుకొని ఈ సినిమా ఏ టీంకైనా ఒక ప్రాజెక్ట్ సరిగ్గా ల్యాండ్ అవుతుందా, దాని ఫస్ట్ స్నీక్ పీక్ విల్ ఇట్ బి ఇంప్రెసివ్, ఒక ఫస్ట్ లుక్ బాగుంటుందా, ఏ 10 seconds వదలాలి, ఏ 15 seconds వదలాలి, టీజర్లో ఏం పెట్టాలి, ట్రైలర్లో ఏం పెట్టాలి, చాలా అంటే ఒక సినిమా రాయటము దాన్ని తీయటము అదే ఒక పెద్ద బ్యాటిల్. అంటే ఈ ప్రమోషన్ టైంకి వచ్చేసరికి సినిమాని సరిగ్గా ల్యాండ్ చేసి ఆడియన్స్ వరకు రీచ్ అయ్యేలా చేయడం అది ఇంకో పెద్ద బ్యాటిల్. సో ఇన్ని డిఫరెంట్ స్టేజెస్లో చాలామంది కష్టపడి తీసిన దాన్ని వాళ్ళ ఆడియన్సెస్ దే హ్యావ్ రిసీవ్డ్ ఇట్. వాళ్ళు చూసి ఓకే, పెద్ద స్టార్స్ ఎవరు లేకపోయినా కూడా దే వెంట్ ఆన్ టు ఆహా యాప్, దే క్లిక్డ్ ఆన్ అవర్ మూవీ అండ్ దే సా ద మూవీ అండ్ దెన్ దే లైక్డ్ ఇట్. So, it's a big gratitude meet for me especially. Thank you to the audiences. మా మాట ఇంత బాగా, మా సినిమాని ఇంత బాగా ఆడియన్సెస్ వరకు తీసుకెళ్ళినందుకు మీడియా వారందరికీ మళ్ళొకసారి థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. నేనైతే మిమ్మల్ని కలుస్తూనే ఉన్నా కదా, ఫెబ్ నుంచి జరుగుతూనే ఉంది ఇది. ఏందో ఇక్కడే రెంట్ కడతా నేను, ఇక్కడే రెంట్ కట్టి కూర్చుంటే అయిపోతుంది. సో బట్ దెన్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. టు సే ఫ్యూ వర్డ్స్ అంటే ఇప్పుడు లైక్ ఇందులో దెర్ ఆర్ 3 different టీమ్స్ బేసిక్గా ఈ సినిమా చేయడానికి. ఒకటి ప్రొడక్షన్ వాళ్ళు, ఇంకొకటి మా కాస్ట్ అండ్ క్రూ, తర్వాత ఆహా. బేసిక్గా చాలాసార్లు మనం అంటుంటాం కదా, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అది ఇది అని, చాలా ఈజీగా అయిపోతుంది అట్లా అంతమంది ఇన్వాల్వ్ అవుతే. బట్ మా ఈ ప్రాజెక్ట్కి వచ్చేసరికి సంథింగ్ దట్ నాకు కూడా ఒక లెర్నింగ్ కర్వ్ లాగా ఎట్లా ఏమైపోయిందంటే, అరే ఒక ఒక టీమ్గా అందరూ ఒక పేజ్ మీదకి వస్తే అందులో 20 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 200 మంది ఉన్నా, ద ప్రాజెక్ట్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటూ తీసుకెళ్ళగలిగితే దెన్ యు ఆర్ అ విన్నర్. అండ్ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ విత్ కాస్ట్ అండ్ క్రూ, స్టార్టింగ్ ఫ్రమ్ షాలిని, సర్వజ్ఞ అండ్ యాక్టర్స్ మేమంతా, టు క్యామ్ ఎంటర్టైన్మెంట్ మహేశ్వర్ గారు అండ్ ఆహా
అండ్ దేర్ టీమ్ శ్రావణి గారు అండ్ యువర్ మార్కెటింగ్ టీమ్ అండ్ ఎవ్రీ వన్ చాలా మంచి పార్ట్నర్షిప్. ఎక్కడైనా ఇద్దరు బ్యాట్స్మెన్ ఉంటారు, ఇక్కడ అంతా ముగ్గురు బ్యాట్స్మెన్ ఒకటే పిచ్ మీద, బట్ దే డిడ్ సో వెల్. అందరి పని అంత బాగా చేశారు కాబట్టి ఇవాళ ఆడియన్సెస్ దాకా వెళ్ళింది సినిమా. అండ్ ఇంతమంది చూడ, థ్యాంక్ యూ ఫర్ ద నెంబర్స్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దోస్ నెంబర్స్. ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్ అండ్ అమేజింగ్లీ బ్యూటిఫుల్ టు నో దోస్ నెంబర్స్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. థ్యాంక్ యూ టు ది ఆడియన్సెస్ ఆల్సో. ఇక చెప్పాలంటే షాలిని, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా బాగా రాసి, యూ హ్యావ్ రియలీ బీన్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎవ్రీ స్టెప్లో ఉండి. నీకు కూడా ఇది ఒక లెర్నింగ్ కర్వ్ అండ్ ఇట్స్ అ వెరీ బిగ్, ఇట్స్ లైక్ అదేంటి, లార్వా నుంచి బటర్ఫ్లై బయటకు వచ్చినట్ట, మెటమార్ఫిసిస్. అబ్బా ఈ ఇగో ఈ ఫీబీ మెటమార్ఫిసిస్ ఇవన్నీ చెప్తే ఎవరికి అర్థం కాదనుకుంటా, కానీ వాట్ ఆర్ లెర్నింగ్ కర్వ్. అండ్ టు కంగ్రాచులేట్ యూ ఎనీ విచ్ వేస్, బికాజ్ నువ్వు రాసినప్పుడే ఇది స్టార్ట్ అయింది ఎవ్రీథింగ్. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ హ్యాపన్ టు యూ. దిస్ హోల్ 1 year ఆఫ్ దిస్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో నువ్వు రైటర్ యాక్టర్వే అయినా కూడా డైరెక్టర్తో పనిచేయడము, ఆహా వాళ్ళతో కన్సల్ట్ చేయడము, క్యామ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళతో కన్సల్ట్ చేయడము, ఇదంతా ఇట్స్ సచ్ అ నైస్ థింగ్. ఇట్స్ ఐ ఫీల్ యూ హర్ బీన్ వెరీ లక్కీ అండ్ గాడ్ హ్యాస్ రియలీ బ్లెస్డ్ యూ, సో కంగ్రాచులేషన్స్. బట్ థ్యాంక్స్ మ్యాన్ నిఖిల్, శశాంక్, వంశీ. వంశీ తన బిజీ యోగా స్కెడ్యూల్లో కూడా మాకు టైం తీసి వచ్చి ఓ 2 డైలాగులు 3 డైలాగులు చెప్పి వైరల్ అయ్యి ప్రతిసారి ప్రతి ఫంక్షన్కి వచ్చి తన వంతు ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ని మాతో షేర్ చేసుకుంటే థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్స్ అ లాట్. వీ షుడ్ ఆల్ పార్టీ అగైన్ డెఫినెట్లీ. మేమంతా ఒకసారి ఆల్రెడీ పార్టీ చేసుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి చేసుకోవాలనుకుంటా. సో అన్నా మీరు రాలేదా, మమ్మల్ని పిలవలేదు ఏందన్నా, అదేనా? మిమ్మల్ని కూడా పిలుస్తాం ఈసారి, తప్పకుండా అందరం పార్టీ చేసుకుందాం. సో సర్వ థ్యాంక్ యూ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. యూ రియలీ వర్క్డ్ హార్డ్ మ్యాన్. ఈ టైమ్ లైన్స్ కొంచెం మాకు నిజంగానే దే వేర్ ఎ లిటిల్ బిట్ టైట్ అనమాట. నాకైతే అసలు ఐ హ్యావ్ నో ఐడియా హౌ దట్ కెన్ హ్యాపెన్ కూడా. బట్ ఒక అంత కంటెంట్ ఇన్ని రోజుల్లో తీశారు, అసలు ఎట్లయితుందో ఏంటో. నేనంటే నాకు కొన్ని అర్థం కాని దానిలో నేను అసలు ముక్కు కాలు చేతులు ఏవి పెట్టానమాట. సో వాళ్ళు నాకు టైమింగ్ ఇచ్చేవాళ్ళు, ఈ టైంకి రండి షూట్కైనా. ఆ టైంకి వెళ్ళి అయిపోగానే నేను జస్ట్ వెళ్ళిపోయేవాడిని, ఎందుకంటే నేను ఏదన్నా తెలుసుకుందాము ఏదన్నా అంటే నాకు అనవసరంగా ఏమైనా టెన్షన్ బీపీ ఏదవుతుందేమో, ఎందుకు రే ఓకే ఓకే యూ డూ. నేను అనుకున్నా నా వంతు హెల్ప్ అయిందంటే నువ్వు చెప్పు డైరెక్టర్కి ఏం చేయాలో. షాలిని కూడా బికాస్ షీఈస్ ద రైటర్, షీ ఆల్సో యూస్ టు గైడ్ అస్ నార్మల్గా. నేను ఇట్లా అనుకున్నాను రా, ఈ లైన్ ఇట్లా చెప్తే బాగుంటుంది, ఇది ఓకే వీళ్ళు చెప్పింది, లెట్ మీ జస్ట్ డెలివర్ అండ్ లెట్ మీ జస్ట్ గెట్ అవుట్ 6:37. నాకు ఇంకెక్కువ ఆలోచిస్తే నేను ఏమన్నా అనవసరమైన యాంగ్జైటీ టెన్షన్ ఉంటుందేమో అని ఐ డింట్ డూ దట్. బట్ ఆల్ దట్ యూ గైస్ టుక్, క్యామ్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, మీరు కానివ్వండి, యూ గైస్ రియలీ టుక్ ఇట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ వర్క్. చాలా బాగా చేసావు బ్రో. అండ్ మనోజ్ ఎస్పెషలీ, నేను రీసెంట్గా తెలుసుకున్నా ఐ థింక్ ఇంటీరియర్లో డిఓపి కెమెరా అదే లైటింగ్ ఇవన్నీ చేయడం ఐ థింక్ విల్ టేక్ అ లిటిల్ మోర్ టైమ్ దాన్ అవుట్డోర్, కరెక్టేనా? సో బట్ మాది అట్లీస్ట్ ఒక హాఫ్ షో ఇంట్లోనే జరుగుతుంది, అందులో ఒక ఐ థింక్ 1 week కంటే పైగా వి షార్ట్ అట్ హోమ్. సో అందులో కూడా హీ గాట్ సమ్ రియలీ గుడ్ ఫుటేజ్. నాకు బేసిక్గా ఐ డోంట్ నో హౌ టు జడ్జ్ అ డిఓపి, నాకు ఐదర్ కంటికి ప్లీజింగ్ ఉండాలి లేకపోతే ఏదైనా కొంచెం ఎస్థెటిక్గా కనిపిస్తే ఐ థింక్ ఐ ఫీల్ లైక్ ఓకే దిస్ ఇస్ రియలీ గుడ్ వర్క్. బట్ ఇక్కడైతే టైమ్ లైన్స్, కన్సిడరింగ్ ద టైమ్ లైన్స్, ద వే హీ వర్క్డ్ అండ్ హీ గాట్ ఇస్ దట్ ఫుటేజ్, ఇట్ ఈస్ వెరీ ఐ ప్లీజింగ్. సో కంగ్రాచులేషన్స్ టు మనోజ్ ఆల్సో ద డిఓపి అండ్ కంగ్రాట్స్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ టు ద మార్కెటింగ్ టీమ్ ఆఫ్ ఆహా, వెరీ వెల్ డన్ మ్యాన్. మీ పేరు సారీ, విమల్ అండ్ మేఘన. అమ్మ మేఘన మెసేజ్ వచ్చిందంటే భయపడాలి. మేఘన ఇట్లా షీ విల్ మెసేజ్ ఇట్లా జస్ట్ 2 hours ముందు, వి హ్యావ్ దిస్, ఓ యూ హ్యావ్ దిస్, ఓకే అని ఇట్లా.
సో బట్ ఆహా వాళ్ళకి థ్యాంక్ యూ రియలీ, ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్. సారీ మీ పేరు రాజ్, రాజ్ ఎస్ మీరు మీతో కూడా ఐ థింక్ వీ వర్ టాకింగ్ రైట్ రాజ్ గారికి కూడా. ఆహాలో అంటే నాకు మ్యామే చెప్పారు, లైక్ వాసు గారు కూడా చెప్పారు, ఏంటి మన అల్లు అరవింద్ గారు కూడా హీ రియలీ లైక్ ద ప్రాజెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ అని. సో థ్యాంక్స్ టు అల్లు అరవింద్ సార్ అండ్ రవికాంత్ గారు, ద సీఈఓ ఆఫ్ ఆహా, అండ్ కాంటెంట్ హెడ్ వాసు, మీ శ్రావణి గారికి, మీ మార్కెటింగ్ రాజ్ గారికి, మీ అందరికీ థ్యాంక్స్ అ లాట్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇట్ ఈస్ సచ్ అ గుడ్ ప్రాజెక్ట్ ఫర్ ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ టు ది ఆడియన్స్, థ్యాంక్ యూ మీడియా. నేను చెప్పినట్టు ఇది నాకు ఒక గ్రాటిట్యూడ్ మీటింగ్, సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభినవ్ గారు. మీరు లైఫ్ లో ఎప్పుడైనా చిన్న దొంగతనం ఏమైనా చేశారా? చాలా చేశాను నేను, చిన్న దొంగతనాలు కాదు, పెద్ద దొంగతనాలు చేశారా? పెద్ద పెద్దవి కూడా కాదులే, కానీ అంటే అదే చిన్న దొంగతనం అంటే ఇంట్లోనేనా? ఇంట్లో అయినా బయట అయినా? ఏది ఇంట్లో అయితే చేసా, బయట కూడా ఐ థింక్ ఒకసారి నేను మా ఫ్రెండ్స్ ఐ థింక్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక బ్యాట్ దొబ్బేసినట్టున్నాం మా మాది మా స్పోర్ట్స్ రూమ్ నుంచి. వి రియలీ లైక్డ్ ఇట్, చాలా బాగా. ఐ థింక్ బాస్ బ్యాట్ అనుకుంటా, బీటాల్ స్పోర్ట్స్ కదా, దట్ వాజ్ రియలీ హెవీ బ్యాట్. ఐ థింక్ అదొక 1,000 రూపాయలు ఎక్కువే మా దగ్గర ఉన్నాయనికంటే. సర్లే పే చేస్తున్నాం కదా, డబ్బులు ఇన్ని తీసుకో, బ్యా తీసుకో పద, బ్యాగ్ బస్ ఎక్కని తీసుకొని వెళ్ళిపోయాము. వి డిడ్ దట్. నైస్. మీరు అసలు చెప్పడం ఎలా చెప్పారంటే ఇది ఎంత పెద్ద విషయం, అందరూ చేస్తారు, నేను కూడా చేశాను. అవునని అనుకుంటున్నా, బట్ ఓకే నేను ఒక్కడనే బ్యాట్ దొంగలు ఇచ్చినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ డిడ్ దట్. సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ నేను, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంఆర్ఎఫ్ బ్యాట్ దొంగలించలేము, సో బ్యాస్ బ్యాట్ అయినా దొంగలిచ్చా, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, అండ్ మీరు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు, ఇలానే ఇయర్కి ఒక 30-40 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పర్లేదు సార్, చేసేయండి, ఏమవుతుంది. మార్నింగ్ ఒక కాల్ షీట్, ఈవినింగ్ కాల్ షీట్, నైట్ ఒక కాల్ షీట్. అన్ని అన్ని స్క్రిప్ట్స్ లేవు అనుకుంటా. 30 దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నారా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. అంత మంచి స్క్రిప్ట్స్ నా దగ్గరకు వచ్చి, ఐ ఆమ్ లిస్నింగ్ టు కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ రైట్ నౌ. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి, సో ఐఎమ్ హ్యాపీ. ఏదో ఒకటి, ఒకటో రెండో ఐ వాంట్ టు, వీఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ అ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్. దాన్ని ఏదో ఒకటి ఓకే చేసి మళ్ళీ మీ అందరి ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ అభినవ్ గారు, యూఆర్ ఆల్వేస్ సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. అండి మార్నింగ్ 6 o'clock కాల్ షీట్ అంటే 7:15 షార్ట్ పడిపోయేది. ఎనీబడి హూ ఇస్ ఇన్ ద ఇండస్ట్రీ దే విల్ నో హౌ టఫ్ ఇట్ ఈస్, బట్ ఎవ్రీడే అట్లా క్లాక్ వర్క్ లాగా వర్క్ చేస్తూనే వచ్చాం. అండ్ ఫర్ దట్ మాకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఇట్ కేమ్ ఫ్రమ్ మహేష్ గారు. ఏదైనా స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలన్నా వాట్ ఎవర్ వీ నీడెడ్ హీ సపోర్టెడ్ అండ్ హీ హ్యాడ్ దట్ దర్, యునో లిమిటెడ్ బడ్జెట్స్లో చేసినప్పటికీ. వన్ థింగ్ దట్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ విత్ మై డియర్ దొంగ ఈజ్ టైంలో, ఇచ్చిన టైంలో, ఇచ్చిన బడ్జెట్స్లో వీ పుల్డ్ ఇట్ ఆఫ్. మా ప్రొడ్యూసర్కి బర్డెన్ పెట్టలేదు అని అనుకుంటున్నాము. నేను ఎప్పుడు అంతే. థ్యాంక్ యూ బ్రో. సో నేను ఇందాక చెప్పినట్టు ఈయనకి ఇప్పటికే 4-5 ఫిల్మ్స్ ఈ ఇయర్లో రిలీజ్కి ఉన్నాయి. అండ్ నేను కూడా ఐ థింక్ ఈ ఇయర్ ఇంకొక ఫిల్మ్ కూడా రిలీజ్లో ఉంది, నేను వర్క్ చేసింది, విచ్ ఈస్ కల్కి. దాంట్లో నేను అడిషనల్ రైటింగ్ చేశాను రీసెంట్లీ. సో దిస్ ఇయర్ ఐ థింక్ బికాస్ ఆఫ్ మై డియర్ దొంగ ఎస్పెషల్లీ చాలా విండోస్ ఓపెన్ అయిపోయాయండి. Whatever opportunities we get next, we'll make sure we are worth it. We will make sure we are worth the opportunities we are getting. Thank you so much. Next నాకు ప్రభాస్ తో నాది. నువ్వు ప్రభాస్ నెల్లికలు తప్పకుండా. నువ్వు విండోస్ విండోస్ అనకు, డోర్స్ అను. విండోస్ అంటే దొంగలెక్క మళ్ళీ విండో నుంచి నువ్వు ఇది వెళ్ళాలి, డోర్ డోర్ ఓపెన్ అయిందని చెప్పు. మా మేఘన లాస్ట్ టైం ప్రెస్ నోట్లో సర్వాంగ అనిచ్చింది నా పేరు, ప్రాబబ్లీ అది సర్వాంగ సర్వాంగ అని వెళ్ళిపోయినట్టుంది. నా పేరు సర్వజ్ఞ అండి. సర్వజ్ఞ సర్వజ్ఞ సర్వ సర్వేష్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేస్తారు సెకండ్ ఫిల్మ్.